బరువు తగ్గాలి అంటే ఈ ఆహారాలను తీసుకోకూడదు. ఈ రోజుల్లో ప్రతి మనిషి బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారు, కానీ రోజు చివరన ఈ పనిలో విఫలమవుతున్నారు. అందుకు సరైన సమయం, సరైన వ్యాయామం లేదా సరైన డైట్ నియమాలు పాటించకపోవడం వల్ల బరువు తగ్గించుకోవడంలో ఇలా విఫలమవడం జరుగుతుంది. బరువు తగ్గించుకోవడంలో డైటింగ్ చాలా ఎఫెక్టివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఇది అత్యంత కఠినమైన పని. కాబట్టి డైట్ విషయంలో మనం తీసుకునే ఆహారాల గురించి సరైన అవగాహన కల్పించుకోవడం డైటర్స్ కు చాలా అవసరం. అయితే మీరు తినే కొన్ని ఆహారాలు లో ఫ్యాట్ కలిగినవి, అదే సమయంలో ఎక్కువ న్యూట్రిషన్స్ కలిగిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అందువల్ల మీరు ఖచ్చితంగా కొన్ని పౌండ్ల బరువును తగ్గించాలని కుంటే మీరు తీసుకునే ఆహారం మీద ఒక ఖచ్చితమైన నిఘాను అనుసరించడం చాలా ముఖ్యం. మీరు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటే మీరు ఖచ్చితంగా నివారించాల్సిన ఆహారాలు క్రింది విధంగా ఉంటాయి. మీరు తినే ఈ చిరుతిండి నూనెలో వేయించినది, ముఖ్యంగా ఫ్రైడ్ పొటాటోస్, చిప్స్ వంటివి అయితే బరువు ఎక్కడం మరింత తేలిక, గుండెకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వేపుళ్లకు బదులు ఉడికించిన పదార్థాలు తీసుకోండి. ఉడికించిన బంగాళాదుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి అంత హాని చేయదు. బరువు తగ్గాలనుకుంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. వీటిలో కెలోరిఫిక్ విలువలు పెరుగుతాయి. గెరిలిన్ ఆకలిని పెంచే హార్మోన్లు పెరుగుతాయి. డైట్ సోడాలు కూడా కేలరీలు కలిగి ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సోడాలు బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయి. పరిశోధనల ప్రకారం డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటర్స్ ను వాడడం వల్ల ఇవి మరింత ఆకలిని పెంచుతాయి. కాబట్టి సోడా బరువు పెంచే కేలరీలను కలిగిస్తుంది. వేడిగా ఉండే రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఐస్ క్రీమ్ ఉంటుంది. మనం వారింటికి వెళ్ళినా, వారు మన ఇంటికి వచ్చినా, లేదా ఏదైనా పార్టీ వంటివి జరిగినా, లేదా సాయంత్రం షికార్లో ఐస్ క్రీమ్ తినడం తప్పనిసరి అయిపోతుంది. ఐస్ క్రీంలు తినడానికి రుచికరంగా ఉన్నా షుగర్ తో తయారు చేయడం వల్ల హై క్యాలరీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి, ముఖ్యంగా శరీర బరువును పెంచుతాయి. బెస్ట్ చాయిస్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్, పెరుగు, ఫ్రూట్స్ తో తయారు చేసే వాటిని ఎంపిక చేసుకోవాలి. బ్రెడ్ లో వివిధ రకాలున్నాయి. వైట్ బ్రెడ్ మైదా పిండి, షుగర్ తో తయారు చేయడం వల్ల ఒబెసిటీకి కారణమవుతుంది. వైట్ బ్రెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను వేగవంతంగా పెంచుతుంది. మరియు ఇంకా మీరు వైట్ బ్రెడ్ తో పాటు బటర్ ను కూడా తీసుకోవడం వల్ల మీ శరీరంలో క్యాలరీ కౌంట్ అమాంతం పెరిగిపోతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పైన సూచించిన వాటిని తీసుకోకపోవడమే మంచిది. కాబట్టి వైట్ బ్రెడ్ కు బదులు గోధుమతో తయారు చేసే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ను ఎంపిక చేసుకోండి.